హాయ్ అండి, నేను ఒక చిన్న చిట్కా చెబుతానండి. మరి అది అందరూ పాటించుకోవచ్చండి. దానికంటే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట చెమ్మలు కొట్టండి. వీడియోలోకి వెళ్దాము. మన కుటుంబంలోను ఒక కుటుంబం అంటే కనుకండి, ఐదుగురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు అండి. ఎంతమంది ఉన్నప్పటికైనా సరే మినిమం వాళ్ళలోను ఒకళ్ళిద్దరికైనా సరే పేలుపారం ఉంటుందండి. ఓ తలలోను అంటే కోళ్ళపారం కాదండి, పేలుపారం. పేలుపారం అన్న వాళ్ళకి నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. చెప్పేమంటారా? చెప్తున్నా, వినండి, శ్రద్ధగా వినండి. సీతాఫలం పళ్ళు ఉంటాయి కదండి, సీతాఫలం పళ్ళుని పళ్ళు గుజ్జు మనం తినేద్దామండి. గింజల మట్టుగా ఎండపెట్టి ప్రతి ఒక్కరూ దాచుకోండి. పేలుపారం ఉన్న ప్రతి ఒక్కరునండి ఎండ పెట్టి దాచుకుని అట్లా ఏం చేస్తారంటే కొంచెం లైట్గా చితక కొట్టండి. చితక కొట్టకపోతే డైరెక్ట్గా మిక్సీలో వేసారనుకో అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి, మిక్సీ జార్లు పోతాయండి. అప్పుడు మీరు నన్ను పట్టుకుని తిట్టేస్తారు. అలా కాకుండా ఉండాలంటే మీరు కొంచెం చితక కొట్టి వాటిని కొంచెం పొడిమయ్యేలాగా, మెత్తగా పొడిమయ్యేలాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి ఒక పావు లీటర్ కొబ్బరి నూనెకి 10-15 గింజలు వేసండి. పావు లీటర్ కొబ్బరి నూనెలో డైరెక్ట్గా ఈ పిండి మాడుకున్న పిండి కలిపేసేయండి. కలిపి వాటర్ పోయొద్దండి, పొడిది పిండి కలిపేసేసి అదేం చేస్తారంటే తలకాయ బాగా ఎక్కించి ఇలాగ ఏళ్ళ పెట్టి బాగా మాడుకు పట్టేలాగా కొబ్బరి నూనె మత్తుగా పెట్టండి. ఇక 10 నిమిషాలు ముడి పెట్టేసి 10 నిమిషాల తర్వాత దువ్వని అమ్మకు పని చెప్పారనుకో ఆ అమ్మ పట్టుకొని లాగుతుంటే పేలిపారం బయటకు వస్తుందండి. అప్పుడు మీకు పడుతుందా రాత్రి నిద్ర? నిద్రే నిద్ర. ఎందుకంటే పేలున్న వాళ్ళకి, అప్పులున్న వాళ్ళకి భయం ఉండదు, నిద్ర ఉండదు అంటారు కదా, అదండి. మరి పేలు అయితే కనుక సులభంగా మీరు అయితే కనుక సూక్ష్మజీవుల్ని చంపేసుకోవచ్చండి. మీ ఒంట్లో ఉన్న, మీ తలలో ఉన్న సూక్ష్మజీవుల్ని అయితే సులువుగా, మరి ఏ రూపాయి ఖర్చు లేకుండా సులువుగా వాటిని నివారణ చేయొచ్చండి. అయితే మరి ఇది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పాటించవచ్చండి ఈ సిట్కా. మరి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. మరి దీనికి సొల్యూషన్ నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట చెంబలు కొట్టండి. నెక్స్ట్ భాగంలో మరొక వీడియో మీకు చూపిస్తాను.